ఎట్లున్నారు అందరు మస్తుగున్నారులే మన జానపద రత్నాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మరి ఇయ్యాలని మన జానపద రత్నాలు కార్యక్రమంలో ఎవరు వచ్చారు అనుకుంటుర్రు? అన్న నడిచేస్తే మాస్, అన్న షెట్టేస్తే మాస్, ఇక వీళ్ళిద్దరు తోడైతే అంత మాస్ వేరే లెవెల్ ఉంటది. మరి ఎవరు వచ్చిరో చూద్దామా? చలో నమస్తే అన్న. నమస్తే. నేను మీ పేర్లు నేను చెప్పగానే మీరే చెప్పురి అన్న. మీ పేరు ఏం పేరు? నా పేరు టోనిక్. అంటే నేను ఫోర్త్ క్లాస్ లో స్టార్ట్ చేసినా. నేను చిన్నప్పటి నుంచి స్టార్ట్ అన్నమాట. అంటే ప్రతిసారి చెప్పినట్టు మా మాస్టర్ వచ్చేసి నీలం కుమార్, గోదావరి కన్నా నేను నేర్చుకున్నా. మా గ్రాండ్ మాస్టర్ వచ్చేసి సర్వేష్ మాస్టర్, తర్వాత ఇంకో గ్రాండ్ మాస్టర్ వచ్చేసి రఘు జాన్ మాస్టర్. అంటే నేను నార్మల్గా వెస్టర్న్ నుంచి అంటే ఫోక్ ఇంతవరకు నేను వెళ్ళలేదు ఫోక్ డ్యాన్స్లకి. తర్వాత మళ్ళీ రాకేష్ మాస్టర్ దగ్గర, మీకు తెలిసే ఉంటుంది రాకేష్ మాస్టర్ దగ్గర నేను అసిస్టెంట్ వర్క్ చేసిన ఒక 2 ఇయర్స్ చేసి, దాని తర్వాత కొంచెం సిక్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటికి వెళ్ళిపోయినా అక్కడనే ఉండే ఇంటికాడనే ఉండే. ఎంత ఫ్లాష్ బ్యాక్ క్రియేట్ చేస్తే లాస్ట్కి నా బ్యాక్ బోన్ వచ్చేసి ఇప్పుడు అంటే ఫోక్లకు అడుగు పెట్టిన తర్వాత నాకు సపోర్ట్ చేసింది అంటే రఘు జాన్ మాస్టర్. అంటే నాకు ఫోక్లో ఎట్లా మూవ్ కావాలి, ఎట్లా చేయాలి అవంతా నాకు తెలియదు అనమాట. అంతకుముందు నేను ఏవైబి ఆర్ట్స్లో నేను వర్క్ చేసిన అందులో, అంటే మూవీ కవర్ సాంగ్స్ అవి ఇవి చేసేది నేను. అది పక్క పెడితే ఈ ఫోక్లకు అడుగు పెట్టిన తర్వాత వీడు నాకు సపోర్ట్ చేసిండు. ఫస్ట్ నా స్టార్టింగ్ చలో చలో కమలమ్మ సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడనే వీడు టోనిని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చిన్న సజెస్ట్ చేసిండు డిఆర్సి ఛానల్ సునీల్ అన్నకు. 100 మిలియన్ ఏమో నడుస్తుంది. అవునవును. 2 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతాయి. ఆ సాంగ్ తోటి స్టార్ట్ అయింది ఫోక్ జర్నీ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వీడు స్టార్ట్ అయ్యింది, మీతో నేను స్టార్ట్ అయినా. ఇద్దరికి ఒకరికొకరు అన్నట్టు నడుస్తా ఉంది. మంచిగా పెట్రోల్ పోయిచ్చిండు, మంచి నడుతుంది. పెట్రోల్ పోసిండు, నడుస్తుంది. రైట్ అన్న, టోనిక్ కన్నకు బ్యాక్ బోన్ ఉండి ఇప్పటి వరకు అయితే నడుస్తుండ్రు. మీరు ఎప్పుడు మొదలు పెట్టిర్రు, ఎక్కడ మొదలు పెట్టిర్రు? అయితే యాక్చువల్గా వచ్చేసి మంచిర్యాల డిస్ట్రిక్ట్ అక్క, భీమారం మండల్ అండ్ కాజుపల్లి గ్రామం మాది. సో నేను మందమల్లో డ్యాన్స్ నేర్చుకున్నా. మా మాస్టర్ పేరు వచ్చేసి రిధమ్ సాగర్. సో నేను నా 10th అయిపోయిన తర్వాత డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాను అనమాట. సో ఈవినింగ్ డ్యాన్స్ నేర్చుకునేది మందమల్లో. సో ఈవినింగ్ 8 o'clock బస్ ఉంటుంది, లాస్ట్ బస్, ఆర్టిస్ట్ బస్, మీ ఊరు నుంచి, మా ఊరు నుంచి. సో అక్కడ నుంచి నేను వెళ్ళేసి 22 కిలోమీటర్స్ నైట్ వెళ్ళి అక్కడే క్లాస్లో ప్రాక్టీస్ చేసుకొని అక్కడనే పడుకొని మళ్ళా ఎర్లీ మార్నింగ్ 6 o'clock బస్సు ఉండేది అనమాట. సో దానికి మళ్ళీ వచ్చేది అన్నట్టు. సో నాకు బేసిక్గా నేను డ్యాన్స్ ఫీల్డ్లోకి రావడానికి నాకు అంటే రావాలని అనిపించింది ఎక్కడ అంటే ధూమ్ధామ్ చూసేవాడిని ఎక్కువ. సో నాకు అప్పటి వరకు ఏం తెలియదు అనమాట, అంటే ఈ ఫీల్డ్లోకి వస్తే ఇంత పెద్ద సముద్రం ఉంటుందని నాకు తెలియదు అప్పుడు. జస్ట్ అంటే స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి, ఆ ధోతి కట్టుకోవాలి, కాలికి గజ్జ కట్టాలి, అదొక ఫీల్ ఉండేది అన్నట్టు. సో నేను తెలంగాణ దూరం స్టార్ట్ అంటే వచ్చేసిన అంటే అందులోకి. సో అప్పటికి తెలంగాణ వచ్చేసింది. సో దాని తర్వాత వెస్టర్న్ మీరు వచ్చింది అయితే వెస్టర్న్ ఈవెంట్స్. సో అట్లా స్టార్ట్ అయిన తర్వాత 2014 అప్పుడు బతుకమ్మ సాంగ్స్, 6 టీవీ బతుకమ్మ సాంగ్స్, బోనాల సాంగ్స్ ఇట్లా వచ్చేటాయి అనమాట. సో అప్పుడు షూటింగ్స్ కు అట్లా వెళ్తుండే మా మాస్టర్తో. సో అట్లానే ఈ ఫోక్ లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సైడ్ డాన్సర్, దాని తర్వాత కొరియోగ్రఫీ, డైరెక్షన్ ఇట్లా నడుస్తూ ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడు టోనిక్ కన్న ప్రతి పాటకు మీరే కొరియోగ్రఫీ? నా స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చేసిన సాంగ్స్ మొత్తం సగానికి సగం మొత్తం వీడియో కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ చేసిన మాస్టర్ చేసిండు.
అంటే ఆడ మాట్లాడే విధానంలో అర్థమవుతుంది మాస్టర్ కమ్ దోస్త్ అని. అంతే కదా, ఇప్పుడు ఈ రోజే మాస్టర్ అని పిలిచింది పోనీ అదృష్టం అనుకోవాలి కదా అన్న. అంటే ఈ షో ద్వారా మాస్టర్ అని పిలిపించుకున్నారు మీరు కదా అన్న. అంటే ఆ గౌరవం ఇక్కడ ఉంటది అన్న, గుండెల్లో ఉంటది. దోస్త అని అంటారు కాబట్టి అట్లా పిలుచుకుంటారు అంతే. అంటే మా దోస్తాల్లో ఇంకొక పర్సన్ మిస్ అయినాక ఇప్పుడే వేరే లెవెల్ ఉంది మొదగాలట్నుంచి. ఇక అన్ని డబ్బుంటే ఇంకా మొత్తం సక్సెస్ వస్తుంది. ఫోక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మాకు బెస్ట్ సపోర్ట్ గా మా వెనుక నిలబడి ఒక బ్యాక్ బోన్ గా మమ్మల్ని మంచి కృషి చేసిందంటే జనతా బబ్లు. ఫస్ట్ స్టార్టింగ్ లో అక్కడ నుంచి మా బాండింగ్ అనేది ఇప్పటికి 2.5 ఇయర్స్ రన్నింగ్. అంటే మేము కలిసే ఉన్నాం ఇప్పటిదాకా 3 ఇయర్స్ అవుతుంది, దగ్గర దగ్గర 3 ఇయర్స్ దగ్గరకు వచ్చింది. అంటే బబ్లు అనే కానీ ఇంకా చాలా మంది వెనక సపోర్టివ్ గా ఉన్నారు. చాలా మంది శివవేలుపులా గానీ మంచి బాండింగ్ ఏర్పడింది, మంచి దోస్తానం ఏర్పడింది. అలాగే మేముగ్గురం కొంచెం గట్టిగా అతకపోయినా బాండింగ్ ఎవరు విడదీసినా విడది అనేది బంధం అన్నమాట. అంటే రూమ్మేట్స్ మీ ఇద్దరికి అడుగుతున్నా నేను, మీ ఇద్దరి కాంబినేషన్ లో మంచిగా సక్సెస్ అయ్యి మీకు ఇష్టమైన పాటలు ఏమున్నాయి చెప్పాను. నేను చేసిన పాటలు నాకు ఇష్టమే. నీకు ఎక్కువ నచ్చేది? ఎక్కువ నేను చేసిన దాంట్లో ఫస్ట్ నాకు అంటే ఇష్టమైంది మెలోడీలా, అంటే బాగుండే సాంగ్ బండలి దానిలు కోయిల సాంగ్ ఒకటి అంటే ఫస్ట్ స్టార్టింగ్. దాని తర్వాత కోమటోలు ఇంకటి డాన్స్ వర్షన్. దాని తర్వాత సైటీవ్లో నల్లా నల్లని కలదాన అండ్ డిఎల్ మీడియాలో డిల్లం కళ్యాణ్ సాంగ్ ఒకటి. అలా సైటీవ్లోనే చక్కరింత బుక్కిన సాంగ్ ఉంటుంది, చక్కరింత బుక్కిన. అది 2 వర్షన్లు ఉంటాయి, డీజే వర్షన్ నార్మల్ వర్షన్. ఇవన్నీ కొరియోగ్రఫీ మీరేనా? నేనే చేశాను. ఇంత అద్భుతమైన పాటలు చాలా మంచిగా అన్నా. ఆ మధ్యలో చక్కరెంత బుక్కిన చేదుగున్నదో పాటల ఇది కూడా పెట్టారు కదా, ఆమె కచ్చా బాదం స్టెప్. ఆ ఆలోచన తిరుపతి అన్నది, అరే అన్ని రొటీన్ అవుతున్నాయి, ఒకటి అదొక మూమెంట్ మనం పెట్టుకుందాం ఒకసారి చూద్దాం ఎట్లుంటది అని చెప్పేసి తిరుపతి అని అన్నాడు. సో పెట్టేద్దామని చెప్పేసి మేము అది ఆ స్పాట్ లోనే ఆ సెట్ ఆ వర్క్ జరుగుతూ ఉంటే ఒక రైల్ తీసి అప్పుడే ఇన్స్టాల్ పెట్టేసాం. మాటలు తిరుపతాను మాటలు తిరుపతాను అంటారు కదా, అప్పుడు పెట్టేసాం అన్నట్టు మూమెంట్. అది సో దానివల్ల కొంతమంది వీడేంద్ర అంటే మూమెంట్ కాపీ కొట్టిండు, స్వయం స్వయం మాటలు వచ్చినా కానీ ఒక మంచి పేరైతే వచ్చింది. అన్ని పక్కన పడేసి అది ఒకటి ఒకటి కాపీ ఉన్నా మిగతాదంతా ఓనే కదా అన్న, మంచిగా ఉంది పాట అంతా వినడానికి, ఆ లొకేషన్స్ గానీ చూస్తందుకు కదా అన్న. మొత్తం అడవిలోకి పోతారు, అదొక అడవిలో ఒక చెరువు దగ్గర సెట్ చేసుకున్నాం 2-3 డేస్. మీకు ఒక షూట్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అన్న, అంటే పాటను బట్ట? సాంగ్ అంటే ముందు రోజు ఒక రోజు ప్రాక్టీస్ ఉంది అనుకో, 1 డేలో కంప్లీట్ చేసి చూసుకోవచ్చు. అంటే మంచి ఈనాడు కాకుండా మంచి ఆర్టిస్ట్లు. నేను కూడా ఒకరోజు అయితే ఈనాంటి డైరెక్టర్ కొరియోగ్రాఫర్ అయితే ఇట్లా సింగిల్ టేక్ లో కొట్టేసే వాళ్ళు ఉన్నారు అనుకో, సో 1 డేలో అయిపోతుంది. అంటే నేను సింగిల్ టేక్ ఉన్నా, అదే రన్నింగ్ చూపెట్టండి. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, థ్యాంక్ యూ. ఇక లేదు అనుకుంటే 2 డేస్ పట్టింది సాంగ్. 2-3 డేస్ లో కంప్లీట్ చేస్తారు పాటను బట్టి. ఒక రోజు ప్రాక్టీస్ అయిపోతుంది, ఎందుకంటే ఒక్కరితో చేసుడు అది వేరు, టీం మొత్తంతో చేపించుడు అది వేరు ఉంటది. అంటే అందరూ ఈక్వల్ గా స్టెప్స్ వేయాలి కాబట్టి ప్రాక్టీస్ అదంతా నడవాలి. ఇక టోనిక్ కన్నంటే సింగిల్ టేక్ కాబట్టి నడిచిపోతుంది, అందరు సింగిల్ టేకులు ఉండరు కదా, కష్టం అవుతుంది. కానీ మీరు చాలా కష్టపడతాడు, ఇది జోక్ సీరియస్. కష్టపడతారు కాబట్టి అంత మంచి అవుట్పుట్ వస్తుంది, జనాల నుంచి ఆదరణ కూడా అంతే మంచి ఉంటుంది. షూట్ స్టార్ట్ కా ముందుకు అంటే కొబ్బరికాయ కొట్టడం ముందుకి ఎట్లా ఉంటాడో, కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందరి మీదకి ఎట్లుంటాడు అంటే కొబ్బరికాయ కదా ఒక్కలు ఎట్లా
అంత సీరియస్ గా ఉంటాడు, వర్క్ అంత ఫాస్ట్ నడవాలి అని అంటే పని లవర్ అన్నట్టు. మా ఇద్దరికి ఎక్కడ వారు కూడా అవుతుంది, ఇద్దరికి కరెక్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఫైవ్ సిక్స్ అంటే మిస్ అయినా కానీ మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్ వేస్తా ఉంటారు. సో వన్ ప్రాబ్లం అది లేదు, అటు చెప్పుకోడు తీరా టైం యాక్షన్ అనే మూమెంట్ అప్పుడు టేక్ చేసిన తర్వాత అంటే మనం మిస్టేక్ చేస్తాం ఒకసారి, దాని తర్వాత వెనక వాయిస్ మిస్టేక్ చేస్తాం, అట్లా ఒక టేక్ లో మాత్రం కాదు అది ఎప్పటికైనా కానీ కష్టం అది. అప్పటికే ఆయాసం వచ్చి, కానీ వీడేంటంటే షూట్ మనకు ఒక టార్గెట్ ఇస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంప్లీట్ చేసేసుకోవాలి. టూ డేస్ అయితే ఈ అందరు ఆర్టిస్టులకు దానికి దీనికి ఎక్కువైపోతాయి కాబట్టి చూసుకుంటే ఈ టార్గెట్ విన్ ఉంటది, ప్రొడ్యూసర్స్ కూడా చూసుకుంటారు కదా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఇక ఒకళ్ళు ఏంది ఒకళ్ళు ఉండరు, ఇక బబ్బుల అన్న లేని ఇద్దరు ఉండరు అంతేనా? అల్లహే అల్లె సాంగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అనమాట, బబ్బుల్ మీద షూట్ ఉందని. వీళ్ళు షూట్ క్యాన్సిల్ అయిపోయింది, ఇప్పుడు ఆ షూట్ అయింది కదా అన్న, జస్ట్ లూప్ అయింది. అంటే ఇట్లా నేను ఏదో చూసిన అంతే, ఇట్లా స్క్రోల్ చేస్తుంటే లూప్ అయిందంటే ఫుల్ సాంగ్ అలా ప్రోమో అంటారా, లూప్ లూప్ అయింది ప్రోమో కూడా లూప్ మంచిగా సెట్ అయింది గిట ఇట్లా పెట్టి ఉన్నారు కదా అన్న. అంటే ఇట్లా మర్రేష్ నాన్న ఇప్పుడు హిట్ సాంగ్స్ ఏంది అని దానికి మీరేనా కొరియోగ్రాఫర్? అన్ననే రాసింది, అన్ననే డైరెక్షన్, అన్ననే కాన్సెప్ట్ అదంతా.